హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై తెలంగాణ. కానీ నమస్తే తెలంగాణ మాత్రం నమ్మి నమ్మి చాలామంది ప్రజలు మోసపోతాను. ఈ పేపర్ గురించి బాగా మా డెప్త్ స్టడీ చేస్తే ఈ పేపర్లో పెట్టుబడులు ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తాయి మా తెలంగాణకి. కానీ వాస్తవ దృక్పథంలో ఆలోచిస్తే మాత్రం పెట్టుబడులు ఉండవు, ఏముండవు. అందుకే ఈ పేపర్ని కొందరు దొరస అని అంటారు, కొందరు తిడతారు, కొందరు బాగా మెచ్చుకుంటారు, కొందరు పొగుడుతారు. అయితే నేను చూద్దాం దీంట్లో చూడండి ఏమొచ్చిందంటే, పెట్టుబడి ఫేజ్ పెట్టుబడి 290 కోట్లు, రాష్ట్రానికి మరో పక్కేత వస్త్ర కంపెనీ, ఇది అబద్ధమా నిజమా అని కేటీఆర్ గారు చెప్పాలి. ఇంకోటి మొన్ననే ఎరువులేవి ప్రధాని, ఫ్యాక్టరీల రీఓపెన్పై మోడీ జూటా మాటలు. బాగా గమనించండి, ఎరువులేవి ప్రధాని ఫ్యాక్టరీల రీఓపెన్పై మోడీ జూటా మాటలు అని చెప్పారు. ఇదే కేసీఆర్ గారు గత 5 సంవత్సరాల క్రితం ఉచితంగా 100కు 100% మేము ఎరువులు ఇస్తాం తప్పకుండా అని చెప్పినప్పుడు రైతులందరూ కొట్టి, అక్కడ రైతు సంక్షేమ సంఘాలను కొట్టి డబ్బా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఉచితంగా ఇచ్చారా? 100కు 100% ఈసారి పండించే 24 లక్షల కోట్ల టన్నులు ఉచితంగా ఇస్తామని చెప్పారు. మరి ఏది అవి జూటా మాటలు కాదా కేసీఆర్ గారు? ప్రధాని మాట్లాడింది జూటా మాటలు అనుకుందాం, మరి మీరు మాట్లాడింది ఏంది జూటా మాటలు కదా? రైతులను మోసం చేయలేదా? అరవై వేదికలు చేసి ఎవరికి లాభం అని చెప్పి ఎవరికి లాభం కాలేదు. అది బాగా ఆలోచిస్తే తెలంగాణ పథకాలు బేస్ట్. ఏ విషయంలో బేస్ట్? తెలంగాణ చూడండి, తెలంగాణ పథకాలు బేస్ట్. మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్ హరితహారం తీరు అద్భుతం, మా దేశంలో అమలు చేస్తాం, బంగ్లాదేశ్ మేయర్ల బృందం. హరితహారం అనేది మొక్కలు నాటాలే కరెక్ట్, కానీ ఆ మొక్క నాటిన మొక్కల్ని మేకలు తింటానయి. నిజమే, నాటిన మొక్కల్ని మేకలు తింటానయి. మరి దానికి సంబంధించి ఎవరు బాధ్యులు చెప్పండి? మొక్కలు నాటడమేనా, దాన్ని పెంచి పోషించే బాధ్యత ఎవరిది మరి చెప్పండి? బాధ్యత లేని లోపమైంది, అర్థం కాదు నాకు అసలు. మొత్తం ఏడ చూసినా ఈ పేపర్ మొత్తం డబ్బా డబ్బా డబ్బా, ఎవరితిని డబ్బానే. అగో జిల్లా వైద్యానికి పెద్ద భరోసా, ఇదంతా అబద్ధమే. నిమ్స్ విస్తరణకు 1,571 కోట్లు, ఇదంతా ఇంత డబ్బులు పెడతాను మరి పెట్టుబడుల మీద, ఇదంతా ఎవరికి పోతుంది మరి చెప్పు? ఈ డబ్బంతా ఎడిపోతుంది, ఎవరి అకౌంట్లో వెళ్తుంది? ఇదంతా చూసుకుని ఈ పేపర్ చదివి ఒక దండ కనిపిస్తుంది నాకు అసలు. ఈ పేపర్ ఏందో, దీని కథ ఏందో, మొత్తం డిఫరెంట్. ఒక రకంగా చెప్పాలంటే డబ్బా పేపర్, ఇది డబ్బా పేపర్ కాబట్టి ఇక ఈ పేపర్ చెప్ప చవుడు వేస్ట్. ఇది ఈరోజు ఎందుకు నేను చెప్పాల్సి వచ్చిందంటే, పెట్టుబడులు అనేది ఈ పేపర్లో డైలీ వస్తుంది, ఆ పెట్టుబడులు అనేది నమ్మకండి, అది అవలంబించినప్పుడు మాత్రమే నమ్మండి. అది ఎందుకో వేరే పేపర్ రాదు మరి, ఎందుకు రాదు చెప్పండి? ఇది మైండ్ గేమ్ కాదా? నమస్తే తెలంగాణ అంటే తెరాస తెలంగాణ పేపర్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. నమస్తే తెలంగాణ కాదు, తెరాస తెలంగాణ పెట్టుకోండి. థ్యాంక్ యూ, చూస్తూ ఉండండి.